మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామీర్పేట్ కాల్పుల ఘటనలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కుటుంబ కలహాలు విభేదాలే కాల్పులకు కారణమని తెలుస్తోంది. వైజాగ్లోని హిందూజా థర్మల్ పవర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు బాధితుడు సిద్ధార్థ్. 2019 నుంచి భార్య స్మితతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సిద్ధార్థ్తో విడాకులు కావాలని 2019లో కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో అప్లై చేసింది స్మిత. మరోవైపు సిద్ధార్థ్తో దూరంగా ఉంటున్న స్మిత సీరియల్ ఆర్టిస్ట్ మనోజ్ కుమార్తో కలిసి ఉంటోంది. గత 3 ఏళ్లుగా షామీర్పేట్లోని సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో ఉంటున్నారు. వైజాగ్ నుంచి సిద్ధార్థ్ తన పిల్లలను చూడడానికి రిసార్ట్కు వచ్చాడు. ఈ టైంలో మనోజ్ కుమార్ అక్కడే ఉండడంతో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. సిద్ధార్థ్పై ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడు మనోజ్. ఘటన జరిగిన విల్లా మనోజ్దేనని తెలుస్తోంది. అలాగే మనోజ్కు ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని సమాచారం. మనోజ్ కుమార్ కాల్పుల్లో గాయపడిన సిద్ధార్థ్ డయల్ 100కి కాల్ చేశాడు. వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ గన్ పిల్లెట్ తగలడంతో సిద్ధార్థ్ తలకు గాయమైంది. దీంతో అతన్ని హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలంలో ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్పుల ఘటనపై విచారణ చేస్తున్నారు.